ಮಾರ್ನಿಂಗ್ ಸರಿ ತಂಬುಡಿ ಇದ್ದಾರೆ ಅರೆ ನೀವು ಮಾರ್ನಿಂಗ್ ಹೇಳಿದ್ದು ಇದೇ ರೂಟ್ ಅಲ್ಲ ಮಾರ್ನಿಂಗ್ ಹೇಳಿದ್ದು ಇದೇ ರೂಟ್ ಕಾಗಂದಿಲ್ಲ ಹಾಡ್ ಅಡಿಗಿತ್ತೆ ಮಾರ್ನೇ ಐ ಲವ್ ಯು ప్రేమ చివరికి ఎక్కడ చేరాలో అక్కడ చేరింది. ఈస్ట్ నార్త్ సౌత్ ఇదే కరెక్ట్. ఏం చేస్తున్నావురా? వాస్తురా వాస్తు, వాస్తు ప్రకారం నైరుతములు కూర్చొని పనులు చేస్తే పనులు కలిసి వస్తాయంట, అందుకనే ఈ సెటప్. ఇదిగో ఇక మీద ఇక్కడ నుంచి అమ్మాయిలకి ఎస్ఎంఎస్ చాటింగ్స్ గిఫ్ట్ గ్రీటింగ్స్ పంపిస్తా. ఇదిగో ఒక్క అమ్మాయిని పడగొడతా. అదేంట్రా అనీసు, ఒరే ఈ రోజుల్లో ఒక అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే యూత్ ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకు తెలుసా? మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏమన్నా టూ వీలర్ అనుకున్నావారా? రే ముందు మీరు మారంట్రా, ఆటోమేటిక్ గా వాళ్ళు మారుతారు. తెలుసులే. హాయ్ అయ్య బాబోయ్, వాస్తు తొందరగా వర్క్ అయిపోయిందండి. హలో, వెల్కమ్, రండి రండి. ఐ యామ్ సుదీప్ కుమార్. Hi Vishal, how are you? Fine, how are you? Tilsa? I'm charming. Oh, charming, Meera. Yeah. Sorry andi, photo lo chusi ila chustunte asalu gurtu pattalekapoyanu. Please, come. Yeah. Vastu set chesukunnadu nenu, workout chesukundadu. Aine vastu nammagadu, correct. Ma grandma, atya, pelli pelli ani okate force chestunte, okay cheppalsi vachindi. యాక్చువల్లీ నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. ఎనీవే కలిసి ఉండాల్సింది మనం కాబట్టి పర్సనల్గా ఒకసారి కలవాలనిపించింది. సేమ్, నేను కూడా మీలాగే కొంచెం టైం కావాలంటే మా పేరెంట్స్ వినలేదు, పైగా మా రిలేటివ్స్తో కూడా ఫోర్స్ చేయించారు, అందుకే ఏం చేయాలో తెలియక సరే అనేసాను. మ్యారేజ్ ప్రపోజల్సా? ఇలా చెప్తూ పట్టుడుతోనా నీ? హాయ్ చార్మి, నేను రూమ్మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. డ్రింక్స్ ఉన్నాయా? సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకురండి. డ్రింక్స్ తెమ్మందండి. ఎవడ ఉంటాడు? ఓరు నువ్వా? ఏమండే, మీకు రూమ్ అద్దెకిచ్చే ముందు ఏం చెప్పాం? ఈడంతా ఫ్యామిలీస్ ఉంటారు, అమ్మాయిలు తీసుకురావద్దని చెప్పలేదా? అని అంటేనే కదా ఇచ్చిందే, ఏంది ఇది మరే? ఇలా ఒరే, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిందా, ఆ అమ్మాయిని మేము తీసుకొచ్చావా? ఆ అమ్మాయి వచ్చింది. మరి మేము తీసుకొచ్చామంటాడా? డిప్పు మొహమా అబ్బా, మొత్తానికి వచ్చింది కా అబ్బా. ఒరే అసలు అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? సారీ అండి. ఎందుకు సారీ? నా ఫిగర్ అలాంటిది, నేను నాకు నచ్చిన విధంగా ఉంటాను, ఇంకొకరి కోసం ఇంకోలా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే విశాల్, ఈవినింగ్ మనం బయట ఎక్కడైనా కలుసుకొని పర్సనల్గా కొన్ని డిస్కస్ చేసుకోవాలి. ఐ యు ఫ్రీ? ఓకే. సారీ బాబా, మా రిలేటివ్స్ ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ రోజు రేపు వదిలే బావా, నేనే రేపు కాల్ చేస్తాను. టేక్ కేర్ రా. డోంట్ వరీ, ఐ యామ్ ఆల్ రైట్. బై, సీ యు. టేక్ కేర్. కూల్ డ్రింక్ తాగండి. డ్రింక్ అలవాటు ఉందా? ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కూర్చొని కొడతామండి. స్మోక్ అప్పుడప్పుడండి. గర్ల్ ఫ్రెండ్స్ నాకు లేరు, వాడుకున్నారు. ఆర్ యు వర్జిన్? బాయ్ అర్జున. అమ్మా బాబోయ్, ఒరే ప్రపంచంలో ఏ మగోడు నన్న ఈ క్వశ్చన్ అడిగితే అవునంటాడరా? అయినా ఇది అడిగిందంటే ఇదిగో ఖచ్చితంగా ఇది మాత్రం అది కాదు. వామ్మో వామ్మో, దీనిగా నువ్వు చేసుకుని ఉంటే నీ మీద తండ్రలమే తండ్రలేరా? ఇప్పుడు దాకా తినిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను తింటున్నావా? కూల్ కూల్ డార్లింగ్, ఇక ఐ విల్ ప్రే. ఓ వాస్తు భగవాన్, మా వాడికి అరటి బొండ్ లాంటి స్మూత్ నేచర్ ఉన్న అమ్మాయి, యాపిల్ బొండ్ లాంటి అందమైన అమ్మాయిని ప్రసాదించే ప్లీజ్. ఇస్తాడ్? థ్యాంక్ యూ. ఏమన్నా అయిందా అండి? నథింగ్ నథింగ్, థ్యాంక్ యూ. ఏంటి, ఏం కాలేదు కదా? నో. ఏంటి ఇది, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు, అప్పుడే అంత స్పీడ్ అవసరమా నీకు? ఏదైనా దెబ్బ తగిలితే రేడియంట్.
బుద్ధిందా మీకు? ఇలాంటివన్నీ పార్కుల్లోనే పబ్బుల్లోనే పెట్టుకోవచ్చుగా, నడి రోడ్డు మీద పెట్టుకుంటారా? జస్ట్ లేకుంటే స్పాట్ అవుట్. హలో హలో, ఇక్కడ జస్ట్ యాక్సిడెంట్. పడతారండి పడతారు. అమ్మాయి వెనకాల కూర్చో అనుకుని ఉంటే మీకు ప్రపంచమే తెలీదు. పైగా ఓవర్ స్పీడ్ పడకుండా ఉంటారా? ఏంటి వాడు అలా మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారు? వాడు టెన్షన్ లో వాడున్నాడు, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఏమిష్ట అంత నీ ఇష్టమేనా? ఏదేదో క్రియేట్ చేసి మాట్లాడేస్తున్నావు. మేమైనా హౌలగల్లా కనిపిస్తున్నామా? ఈ నిమిషం మీరు బతుకున్నారంటే నేను టాలెంట్ గా బండిని కంట్రోల్ చేశాను కాబట్టి. లేదంటేనా? లేదంటే చంపేస్తావా? హలో హలో మేడం, వదిలేయండి. గొడవ ఎందుకు పెద్ద చేస్తున్నారు? వదిలేయాలా? వాడు అన్న మాటలు నీకు ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు హ్యాపీ. వాడు లవ్వరు పబ్బు పార్క్ అంటుంటే అదే లేదురా గొట్టంగా అనాల్సింది, పోయి ఎంజాయ్ చేస్తావా? హలో హలో మేడం, కూల్. ఒక్కసారి జరిగింది ఆలోచించండి, నేను మిమ్మల్ని సేవ్ చేశాను. అబ్బో, అమ్మాయిని సేవ్ చేయడానికి మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వస్తారా? మీకేం పని పట్ట లేదా? మీరు లేకపోతే మేము బతకలేము అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటారు? అమ్మ తల్లి, నీకు పెద్ద దండం, బయలుదేరండి. అమ్మా తల్లి, నీకు దండం, బయలుదేరు. నేనే అబ్బాయి అయ్యుండి మీరే అమ్మాయిలు అయ్యుండి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఒక అమ్మాయిని అన్నలా ఫ్రెండ్ లా ట్రీట్ చేసి ఉండేదని, కానీ ఇలా చావు పబ్బు పార్కు అని హర్ట్ చేసేదాన్ని మాత్రం కాదు. అరే అస్సలు విశ్వాసం లేదు భయ్యా. మనము మనుషులమేగా, మనకి ఒక మనసు ఉంటుంది, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అసలు ఏం పట్టించుకోరు భయ్యా, ఆడుకుంటున్నారు భయ్యా. ఛీ, వాళ్ళ కోసం మనం ఎంత కేర్ తీసుకుంటాం భయ్యా. గుడ్ మార్నింగ్ మెసేజ్ తో నిద్ర లేపి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని పడుకునే వరకు ఇన్ బిట్వీన్ లో మనం ఎంత సర్వీస్ చేస్తాం. పికపింగ్, బ్రేక్ఫాస్ట్, హాట్ కాఫీ, డ్రాపింగ్, రీఛార్జ్, అగైన్ పికపింగ్, డిన్నర్, డ్రాపింగ్. కడుపు మండిపోతుంది భయ్యా. రెండు నెలలకు ఒకసారి పెట్రోల్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, ఎంత సంపాదించిన బొక్కే పడుతుందా? హా బంగారు, వచ్చేస్తున్నారా? జస్ట్ 10 మినిట్స్, ఓకేనా? ఓకేరా. 10 నిమిషాలలో సెంట్రల్ వెళ్ళాలంట, అది ఈ ట్రాఫిక్ లో నా కర్మరా. ఇది వచ్చింది టికెట్లోకి. ఏంట్రా, ఉందా లేదా? ఉండే ఉంటుంది. ఏమైందిరా నీకు? అర్ధరాత్రి నిద్ర లేపి చెప్పాడు. నేను మోసపోయానరా. ఛీ, అది అమ్మాయిల డైలాగ్ రా. ఒరే, కాలం మారిందిరా, ప్రెజెంట్ లో వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అయ్యారా? చిరాక్ పెట్టకరా, ఏం చెప్పాలనుకున్నా స్ట్రైట్ గా చెప్పు. సెంట్రల్ దగ్గర ఒక యంగ్ గర్ల్, బెరుకు బెరుకు మాటలు, బిత్తర చూపులు, ఎటెల్లో తెలియని నడక, మొత్తానికి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూసి చూసి బతుకు తొందరపడ్డా. నువ్వు అనుకుంది అయిందిగా, ఇంకే పడుకో. నేను అనుకున్నది పట్టలు పెట్టరా, నా పని అయిపోయేటట్టుంది. అయ్యి బాబోయ్. అబ్బా, ఏడవకుండా ఏం చేయాలి చెప్పరా? బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం రా. అంటే హెచ్ఐవి టెస్ట్? హెచ్ఐ అంటే నీకు అప్పుడే అంత అయిపోయినట్టే ఎక్స్ప్రెస్ రేట్ రా. నాకేం కాలేదురా, జస్ట్ డౌట్ అంతే. ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నాను రా. నీ ఇప్పటిగా అయినా నెగిటివ్ వస్తుంది కదా. ఓకే, పాజిటివ్ అయితే ముందు జాగ్రత్త తీసుకోరా. ఏ యాడ్స్ చూడటం లేదా? గవర్నమెంట్ మీలాంటి వాళ్ళ కోసమే సెక్షన్ ఎడ్యుకేషన్ చేసి బోల్డ్గా వివరిస్తున్నా, మీరింకా మారా. చిచి, వేలకు వేలు ఖర్చు పెడతారు, ఒక 30 రూపాయల దగ్గర కకృతి పడతారు. ఇప్పుడు చూడండి, ఇదంతా అవసరమా? ఈ ఏడు పేదో అక్కడ ఏడ్చుండాల్సింది. ఒరే వెదవా, అది ఉంటేనే దగ్గరకు రా, లేదంటే మూసుకో అని. కౌంటర్లో పే చేసి ఓచర్ నీ దగ్గర ఉంచుకో, ఇక బయలుదేరండి. ఓకే మ్యామ్. మ్యాటర్ టెస్ట్ల దాకా వచ్చిందంటే? లేండి సార్, నాకు అర్థం కావట్లే. నీకు అర్థం కాకపోయినా పర్లేదులే, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సార్, నాకేం కలదు కదా. తెచ్చుకున్నంత ఈజీ కాదు, తర్వాత చెప్తానులే, వెళ్ళరండి. డాక్టర్ అలా మాట్లాడుతుంటే నా తల తీసేసినట్టు అయిపోయింది తెలుసా? అప్పుడే నీకు అంత తొందర ఏంటి? ప్రాణాలు ఏమైనా పోతాయా? కంట్రోల్ చేసుకోలేవా? నేనేం తొందర పడలేదు. సిటీలో తిరిగి తిరిగి బోర్గా ఉంది, లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం, వెరైటీగా ఉంటుందని సాగర్ కి తీసుకెళ్లాడు. చివరికి వచ్చేటప్పటికి చీకటి అయ్యింది.
నైట్ జర్నీ అంత సేఫ్టీ కాదని అక్కడే స్టే చేసాం. బట్ సెపరేట్ సెపరేట్ రూమ్ కండిషన్స్ మీదే ఉన్నాం. మిడ్ నైట్ వచ్చి నిద్ర రావట్లేదు అన్నాడు. జస్ట్ సింపతితో అలా హక్ చేసుకున్నాను. వాడి మొహం మంట దొంగ సచ్చినాడు. నేను ఇక్కడే కూర్చుంటాలే కానీ నువ్వు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొచ్చి. ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ టెన్షన్కి ఊపిరట్లేదు. దీనికి మాత్రం నా తోడు కావాలరా? నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను ఆ వార్డుకి రావాలంటే. నువ్వు వెళ్ళొచ్చి. ఎంత పోటుగాడైనా అక్కడికి వెళ్ళాడరా. నువ్వు వెళ్ళరా. రారా ప్లీజ్ ప్లీజ్. నీ దండ పెడుతుండ్రా. అయ్యో బాబోయ్. ఒక్కసారా నేను యాక్సిడెంట్ అయిన రోజే గెస్ట్ చేశాను దీనికి డెఫినెట్ గా కనెక్ట్ అవుతాడని. అబ్బాయిల విషయాలు చాలా వీకే. చిన్న రీజన్ దొరికితే చీంగంలా అతుక్కుపోతారు. అలాంటిది నీ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. ఇక నేను వదలడే. వెళ్ళామా? అబ్బా ఏమేందిరా పంచరా? బాగుంది కదరా? ఏమోరా దీనికి ఏమైనా వచ్చిందో. నాకు ఇలాగే రోగం వచ్చి పక్కన పెట్టిందా? అమ్మా నీరసంగా ఎడుతుంటే ఇది ఒకటి సుఖం లేదు జీవితానికి. నేను అక్కడ సెంటర్కి వెళ్ళి బాగా చేయించుకొస్తాలే కానీ నువ్వు ఆటో పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోరా. అంతేలేరా? ఒరే గతంలో ఈ బండి ఎన్నిసార్లు ఆగిపోలేదు, మన ఇద్దరు వెళ్ళి చేయించుకోలేదు. అర్థమైందిరా? నాకు రోగం అని నన్ను ఎవరు చేస్తున్నావు కదా. రే హెచ్ఐవి వంటి రోగం కాదురా. ఏ సిటీలో అంత పెద్ద పెద్ద ఓటింగ్ చేస్తుంటే కనపట్లేదా? నీకు రోగం కంటే అనుమానం ఎక్కువైందిరా. చూసావా చూసావా, రోగం ఉందని నువ్వే కన్ఫర్మ్ చేసావు. రే ఫ్రెండ్స్ ఏమిటి మీరే పాజిటివ్ రాకుండా చంపించేటట్టున్నారా? అది కాదురా, నాకు అలాంటి ఫీలింగ్ లేదురా. నువ్వు అనవసరంగా గిల్టీగా ఫీల్ అవుతున్నావు. వీక్ గా ఉన్నావు ఎండలో ఎందుకని అలా అన్నానరా. బీ పాజిటివ్ రా. పాజిటివ్ వద్దురా, నెగిటివ్ పాజిటివ్ అయితే పోతాం కదా. 100% అది బావా. ఇక్కడ అది ఎలా రాము మార్కెట్కి వెళ్ళా? ఏ కాయలు తెచ్చావు? కూరకు పనికిరాని కాయలైతే కాదయ్యా. కాయల ఏం మాట్లాడుతున్నావు? ఏంది ఇది మరి రోడ్డు మీద? ఓ ఇదా కొంచెం బాధ సంతోషం వచ్చి. బాగా సంతోషం వస్తే రోడ్డు మీద. అర్థమైందిరా, టైం బాగోపోతే కాయలు పళ్ళు పళ్ళు కాయలు అవుతాయిరా. నేను వెళ్తాను రా. సరే.